ఉక్రెయిన్లో రష్యా ఆక్రమిత ద్వీపంపై జెలెన్స్కీ బలగాలు దాడి చేశాయి. కేర్సన్లో నిప్రో నదిలో రష్యా ఆక్రమిత ద్వీపంపై ఉక్రెయిన్ ప్రత్యేక ఆపరేషన్ బలగాలు ఈ దాడికి పాల్పడ్డాయి. ఈ దాడిలో రష్యా నౌక పూర్తిగా ధ్వంసమైందని, మరొకటి పాక్షికంగా దెబ్బతిన్నట్టు వెల్లడించింది. రష్యా స్థావరాలపై నౌకలు డ్రోన్లతో దాడులు చేస్తున్న దృశ్యాలను కీవ్ విడుదల చేసింది. ఈ ఆపరేషన్ను 73వ మెరైన్ స్పెషల్ ఆపరేషన్ సెంటర్ నిర్వహించనున్నట్టు ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్ ఫోర్సెస్ కమాండ్ తెలిపింది. ఐదుగురు శత్రు సిబ్బందిని అదుపులోనికి తీసుకున్నట్టు ఉక్రెయిన్ స్పెషల్ ఆపరేషన్స్ ఫోర్సెస్ కమాండ్ వెల్లడించింది.